ఎస్ 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 అదే అమ్మ, నేను ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఆరోపణ వచ్చిందో ఆ ఆరోపణలోనే క్లారిటీ ఉంది అంతా. ఏంటి పలానా నగరిలో కేసు జరుగుతుంది, నగరి కోర్టులో వారెంట్ వచ్చింది, అది కేసు ప్రొసీడింగ్లో ఉంది. సో నేను శుభ్రంగా ఉన్నాను ఇక్కడ. నేను అరెస్ట్ అయిపోలేదు, నా మీద అరెస్ట్ వారెంట్లు లేవు, ఏమీ లేదు. వారెంట్ వచ్చింది అన్నది నిజమే, మీ అందరూ చూసారు చేశారు. ఆ వారెంట్ ఎందుకు వచ్చింది అన్న దానికి డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. మా లీగల్ టీం దానిని అంటే సమన్స్ మాకు అందలేదు, అందకుండా చేశారు. బట్ అయినప్పటికీ అది ఎప్పుడైతే మాకు తెలిసిందో ఆ టైంలో నేను కొంచెం కోవిడ్తో సఫర్ అవడం వల్ల డాక్యుమెంట్స్తో మా లాయర్ అక్కడ అటెండ్ అయ్యారు. ఆ కేసు నడుస్తుంది, డెఫినెట్గా ఆ తీర్పు వచ్చిన రోజు అదేంటో తెలుసుది. ఇందులో జీవిత గారు మోసం చేశారా, వాళ్ళు మోసం చేశారా, లేకపోతే జో స్టార్ ప్రొడక్షన్ ప్రొడ్యూసరు కోటేశ్వర రాజు గారు, అసలు హేమ గారు ఎందుకు వచ్చారు, ఆయన కోటేశ్వర రాజు గారి మీద ఇక్కడ ఏం కేసు ఉంది, ఆయన వల్ల మా మేనేజర్లు అందరూ ఎంత సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అండ్ ఇది వాట్ ఎవర్ ఆ నగరి కోర్టులో వారెంట్ అన్నది ఇష్యూ అయ్యి ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ అయింది అనుకో సార్, 2 మంత్స్ అయింది కేసు నడుస్తుంది. 2 మంత్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడడంలో ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మమ్మల్ని డీఫేమ్ చేయాలనో లేకపోతే నన్ను డీమారలైజ్ చేయాలని అనుకుంటే ఎవరి తరం కాదు. మేము తప్పు చేసిన రోజు తప్పు చేసామని ఒప్పుకునే అంతే ధైర్యం ఉంది, చెయ్యిన రోజు చెయ్యలేదని భగవంతుడి ముందైనా నిలబడి ఎదురు మాట్లాడే ధైర్యము నాకుంది. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎనీ సిచ్యువేషన్స్. వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉండి వాళ్ళది న్యాయం ఉంటే తప్పకుండా కోర్టులో ఏ తీర్పు అయితే వస్తుందో ఆ రోజు నేను మీ ముందు అందరి ముందు మాట్లాడతాను, నిజంగా మేము తప్పు అని ప్రూవ్ అయిన రోజు. ఇంకా ఒకటి నాకైతే చెప్పాలనుకుంటున్నాను, ఈ థంబ్నైల్స్ వల్ల అంటే నిన్నగాక మొన్న మా డాటర్స్ గురించి కూడా ఒక థంబ్నైల్ పెట్టి వచ్చింది. నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకు జీవిత రాజశేఖర్ గారు అంటే ఏది ఉన్నా ఒక మా ఎలక్షన్ అన్నే నేనే హెడ్లైను, లేకపోతే ఇంకొకటి వచ్చిన జీవిత రాజశేఖర్ గారి కూతురు. పాప మీద నా కూతురు చదువుకుంటున్నారు చక్కగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఏదో వచ్చిన ఆఫీస్ చేస్తున్నారు అంటే ఇలాగ ఇలాంటి ఒక థంబ్నైల్స్ పెట్టాలి. మీరు అన్న చా థంబ్నైల్స్ అదే కదండి, లోపల మ్యాటర్ వేరే కదా అని. మ్యాటర్ ఎంతమంది చదువుతారు, మ్యాటర్ చదవని వాళ్ళు కొన్ని. నాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు మా డాటర్ గురించి ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి, మేము శుభ్రంగా తిరుపతిలో వాళ్ళ పాప మెట్లెక్కారు, వాళ్ళ డాడీ గురించి మొక్కుకున్నారు అప్పుడు ఆ టైంలో ఈ న్యూస్. అండ్ మై హంబల్ రిక్వెస్ట్ ఇప్పుడు, అలాగే నా గురించి కూడా ఇంతకుముందు, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జీవిత గారి మీద, ఇంతకుముందుగా కూడా ఆవిడ మీద వారెంట్, ఇంతకుముందు వారెంట్ వచ్చింది, ఏమైంది, పోనాది రాస్తారా, నేనేమైనా జైల్లో కూర్చున్నానా, నా మీద కేసు వేసిన వాళ్ళు ఏమైనా విన్ అయ్యారా, వాళ్ళు కేసు లూజ్ అయ్యారు, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ అయింది. సో బేసికల్గా సరే ఒక సినిమా చేస్తాము ఎవరో ఒకళ్ళ అంటే లైఫ్లో చెడు సాహసాలు మంచి సాహసాలు కూడా ఉంటాయి, మనుషుల్లో ఎవరు మంచి ఎవరు చెడు అని డెఫినెట్గా మనము జడ్జ్ చేయలేం, ఆ కెపాసిటీ అయితే నాకు లేదు. నేను అందరినీ జెన్యున్గా నమ్ముతా. ఎవడైతే నాకేంటి మూవీలో కూడా ఇలాంటి ఒక ఇష్యూ జరిగిన మాట వాస్తవమే, అదే మా పార్ట్నర్ అతను ప్రొడ్యూసర్ సినిమాకి, అతను ప్రొడ్యూసర్ అయ్యి నేను డబ్బులు ఇవ్వాలని ఎవరెవరికి ఇవ్వాల్సిన చెక్కులు తీసుకొని 2.5 లక్ష, 3 లక్ష, 1 లక్ష రూపాయలు ఇలాంటి చెక్లన్నీ తీసుకొని వేస్తే ఆ కేసు వాళ్ళు గెలవలేకపోయారు కదా. సో ఇప్పుడు ఇతను కూడా అలాగే అంటే అతను యాక్చువల్లీ ప్రొడ్యూసర్, అతను అంటే 26 కోట్లు అంటే మన ఆయన ఏం కోట్లు అన్నారో, డబ్బులు అన్నారో, లేకపోతే వేసుకునే కోట్లు అన్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ సరే పర్వాలేదు లేండి, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు రేపు కోర్టులో ప్రూవ్ చేసుకునే అవసరం వాళ్ళకి ఉంది. సో వాళ్ళు ఏం చెప్పినా దానికి మేము వెళ్ళి అటెండ్ అయ్యి మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేనైతే ఎటు పారిపోలే కదా, నేను మీ కళ్ళ ముందే తిరుగుతున్నా, మీతోనే ఉన్నా. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా నేను ప్రతిసారి అంటుంటా, ఏ సెలబ్రిటీ నా ఇది నా గురించి అవ్వచ్చు, లేకపోతే మొన్న మా కూతురు గురించి అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు నిహారిక గారి గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అని అవ్వచ్చు, ఇష్యూ ఏమి అని తెలియకుండా ఒక థంబ్నైల్స్ పెట్టేసినందువల్ల చాలా ఇబ్బంది మాకు కూడా. వీ ఆల్సో నీడ్ టు సర్వైవ్, వీ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. రేపు మా పిల్లలు ఒక మంచి ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకొని సర్వైవ్ అవ్వాలి అంటే నిజంగా అలాగ దుర్మార్గులు దృష్టిలో అయితే 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాం. లేకపోతే అలాంటిది ఏదన్నా నేను ఫర్గో చేస్తుంటే పోలీసులు కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి కదా, నేను తిరుగుతూనే ఉన్నా కదా, నేనేమన్నా పొంది ఆకున్నారా. సో ఐ రియలీ అంటే చాలా హర్టింగ్గా ఉంది. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక్క మాట సరేనండి, ఇలా పోనీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఏమన్నా మహాత్ముడా,
ఆయన మీద కేసు ఇప్పుడు ఏదో మా మేనేజర్లు ఉన్నదిగో మా మేనేజర్ ఇప్పుడు వీళ్ళు సఫర్ అవుతున్నారు డిమానిటైజేషన్ కేసు మీద. ఆయన కంపెనీని వాళ్ళ వైఫ్ పేరు మీద మార్చేసి ఆ చెక్కులు ఏవో వేసి ఆయన డ్రామా చేస్తున్నాడు. పర్వాలేదు, ఆయన చాలామందిని మోసం చేస్తున్నారు, అవన్నీ రేపు వస్తాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, బేసికల్గా మాట్లాడకూడదు కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్, కోర్ట్ ప్రోటోకాల్. అది నేను చెప్పలేను కదండి. అంటే అందరూ మనం నచ్చిన వాళ్ళు ఉండరు కదా సార్ ప్రపంచంలో. మీరు ప్రతి మనిషికి ఈవెన్ ఒక మోడల్ చేసిన వాడికి కూడా వాడిని మెచ్చుకునేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. ఇప్పుడు అలాగే నేను ఎంత మంచి అయినా చేసి ఉండొచ్చు, నన్ను నచ్చిన వాళ్ళు కూడా చాలా. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఏదన్నా ఫస్ట్, ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ ఉంది, ప్రకాష్ రాజ్ గారు విష్ణు గారు నిలబడ్డారు. ప్రకాష్ రాజ్ గారిని చాలామంది సపోర్ట్ చేశారు, నేను ఒక్కదాన్నే కాదు, కానీ నేనే హెడ్లైన్ అవుతా. అది నాకైతే నిజంగా అర్థం కాదు. నేనేమనుకుంటున్నా, అరే ఇది ఒక ఫ్యామిలీ, నేను ఇండస్ట్రీలో నేను ఒక పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఒక ఆడపిల్ల పోని, తను ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేసి, తను ఇంత స్ట్రాంగ్గా షీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ కదా, లెట్ సపోర్ట్ హర్ అన్నది లేకుండా ఎందుకు అలా లాగుతూనే ఉంటారని నాకైతే అర్థం కావట్లేదు. సో నేను అందుకనే ఎక్కువ ఆడపిల్లల గురించి మాట్లాడతా, నాకు కూడా ఇద్దరు కూతుర్లు. బేసికల్గా నేనైతే ఎవరికి అన్యాయం చేయాలని అనుకోను, నేను కానీ రాజశేఖర్ గారు కానీ ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం. అలా ఓపెన్గా మాట్లాడడం కూడా తప్పేని మాకు అర్థమైంది. నేను కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, ఆయన ఇంకా అది కూడా చేసుకోలేకపోతున్నారు. బాబు ఆయన ఆయనకి ఏది ఉంటే అది చెప్పేస్తారు. బట్ ఒకటి అండి, లైఫ్లో మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడు చేస్తే మనకి చెడు వస్తుంది. దేవుడు దయవల్ల ఇంతవరకు నేను నా పిల్లలు మా ఆయన బాగున్నాం. నేనేంటి నా పిల్లలు ఏంటనేది అందరికీ తెలుసు. అలాగే నా రిక్వెస్ట్ అలా ఏంటంటే, ఈ థమ్ నైల్స్ వల్ల చాలామంది అన్ఎడ్యుకేటెడ్కి తెలియదండి. నన్ను చాలామంది ఫోన్ చేసి ఏం మా పాపలు బాగున్నారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా చాలా ఎంత, దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ విచ్ ఈస్ హర్టింగ్ మీ. అలాగే మొన్న అంటే నిహారిక గురించి వచ్చినప్పుడు కూడా నేను ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్. ఓకే తను అక్కడ కనబడచ్చు, ఇంకొకటి దాన్ని అంత ప్రొలాంగ్ చేసి ఇష్టం వచ్చిన హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. అలాగే రీసెంట్గా నాకు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద ట్రోల్స్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నాయి. బట్ మా ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ ఒక ఎఫర్ట్ తీసుకొని సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన ఏది పడితే అది రాయొచ్చు, ఎవరు పడితే అది అలా చెయ్యొచ్చు అన్నది లేకుండా, మీరందరూ సి మీరు యార్ ఆ ఫ్యామిలీ, మీరు లేకుండా మేము లేవు, మేము లేకుండా మీరు లేరు. ఇట్స్ ఓన్లీ మై హంబల్ రిక్వెస్ట్, మీరేమైనా థంబ్నైల్స్ పెట్టేటప్పుడు, ఏదైనా న్యూస్ వేసేటప్పుడు ఒక్కసారి మా గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.